నాతో జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కడ జరుగుతుందో అని చెప్పేసి నేనైతే ఇదంతా షేర్ చేస్తున్నాను మీకు నేను సడన్ కిందికొని టక్కన పైన వరకు అలా ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు మొత్తం అక్కడ సీన్ క్రియేట్ అయ్యి ఉందన్నమాట తాత మొత్తం ఇట్లా చెంటలు పట్టినాడు భయపడుతుండు ఏమైనా జరుగుతా మాకు సంబంధం లేదు ఈసీజీ తేడా కొడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోతా ఇటు తీసుకోతా మాకు సంబంధం లేదంటు మాకు ఒకవేళ మార్నింగే ఆ సుశ్రుత హాస్పిటల్ మేమైతే ఫస్ట్ పోయినామో వాళ్ళు చెప్పు ఉంటే మాతో మాకు ఇట్లా మాతోని కాదు ఏమైనా ఎమర్జెన్సీ అయితే మేము పట్టుకోము మేము ఎలా కొడతాం బయటకు అసలు ఇక మాకు సంబంధమే లేదని అంటాం అని కనుక మాకు తెలిసి ఉంటాము డైరెక్ట్ హైదరాబాద్ ఇంకేం కరీంనగర్ ఇంకెక్కడికైనా తీసుకెళ్ళే వాళ్ళం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసలు ఈ వీడియో షూట్ చేస్తాం అసలు ఈ వీడియో షూట్ చేయవలసి వస్తుంది అని ఎవరు గెస్ట్ చేస్తారు చెప్పండి ఎవరు కూడా గెస్ట్ చేయరు అలాగే మేము కూడా గెస్ట్ చేయలేదు ఈ సంఘటన అయితే జరిగిందనమాట సో మన తాత వచ్చేసి ఇక పైన అయితే లేడు యాక్చువల్లీ అసలు ఏం జరిగింది ఏంది సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు బాగున్న తాత సడన్గా నైట్ అసలు ఎందుకు చనిపోయిండు అనేది మొత్తం అసలు ఏ హాస్పిటల్ తీసుకుపోయినాం ఏంది అనేది మొత్తం అయితే మీకు వీడియోలో చెప్తున్నా ఈ వీడియో ఎండ్ దాకా వెనుక మీరు చూసి రనుకోండి మాతో జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీతో జరగదు హండ్రెడ్ పర్సెంట్ సో అందుకనే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి ఏమైందంటే తాతకు కాలు వాపతి వచ్చింది అనమాట మీరు అందరూ వీడియోలో చూసే ఉండొచ్చు తాతకు చిన్నప్పటి నుంచే బుధకాలు అవుతున్నాయి అన్నమాట ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నాయి అండ్ కాలు వాపు అనేది రావడం జరిగింది ఈ చలికి నార్మల్గా వర్షానికి వచ్చిందేమో అనుకొని నేను సిద్దిపేట హాస్పిటల్కి అయితే తీసుకుపోయినా హాస్పిటల్ నేను వచ్చేసి సుశ్రుత హాస్పిటల్ మురళీకృష్ణ హాస్పిటల్ అంటే మీరు సిద్దిపేటను చూసే వాళ్ళకు చాలామందికి అయితే తెలిసి ఉండొచ్చు హాస్పిటల్ తీసుకపోయినా ఆ తర్వాత ఒక ఫామ్ ఇచ్చారు జాయినింగ్ ఫీజు తీసుకురు అవటివోటి అంతా అయిపోయింది అప్పటికే తాత పరిస్థితి వచ్చేసి చాలా అంటే చాలా ఘోరంగా ఉండే మొత్తం కాలు నాకు ఇట్లా కూర్చున్నట్టు అవుతుంది పొడిచినట్టు అవుతుంది అనుకుంటా చెప్తా ఉన్నాడు ఇంటి నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పటి నుంచలే చెప్తాడు సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము అక్కడికి లెవెన్ ఓ క్లాక్కి రీచ్ అయినాము రీచ్ అయినాక ఆ ఫామ్ ఇని ఇచ్చారు దాని మన తాత పేరు రాసి ఏజ్ రాసి అవంతా చేసి ఆ తర్వాత డాక్టర్కి పర్సనల్గా అంతేకాకుండా అక్కడున్న స్టాఫ్కి అయితే నేను మరీ 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 చెప్పిన తాత కూడా రెండు మూడు సార్లు చెప్పిండు నాకు బాగా ఇబ్బంది అవుతుంది బాగా అవస్థ అవుతుంది నాకు ఏదైనా ఎమర్జెన్సీగా చూసే ఉంటుంది చూడండి అది ఇదని చెప్పేసి బట్ అయినా సరే ఎవరు కూడా మనకు రెస్పాండ్ అయితే కాలేదు అండ్ తాతను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయేసరికి నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీ ఏమైంది ట్వెల్వ్ థర్టీకి డాక్టర్ చూసిండు చూసిన తర్వాత జనరల్ వార్డ్లో అయితే అబ్జర్వేషన్ గురించి పెట్టారు అనమాట ఫస్ట్ ఫ్లోర్లో వేసారు ఆ తర్వాత నన్ను పిలిచారు నన్ను పిలిచి ఏమని చెప్పిండంటే మీ తాతకు కాలువాపు వచ్చింది ఆ కాలువాపు లోపల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు మేబీ ఆ ఇన్ఫెక్షన్ని సూదులతో తక్కువ అయ్యేది ఉంటే ఫైవ్ డేస్ మెడిసిన్స్ ఇస్తా సూదులతో తక్కువ అవుతుంది ఒకవేళ తక్కువ ఆకుంటే ఆపరేషన్ చేసి చీమ్ అవుతుంది తీసేయాలని చెప్పారనమాట అది నా ముందే నాకే చెప్పారు పర్సనల్గా తాత ముందు అయితే ఏం చెప్పలేదు బట్ ఇంకొక విషయం ఏమని చెప్పిరంటే ఇది వచ్చేసి గాయస్ ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా సరే మీరు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే మీరు అనుకోండి అది ఒక్క పదం వింటే మీరు ఆ సెంటెన్స్ వింటే మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది నాకేమని చెప్పారంటే సో మీ తాతకు కార్డియా అటాక్ ఉంది కదా అంటే అటాక్ ఉంది కదా ఇన్ కేస్ ఈ ఏదైతే మేము ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నామో ఈ ట్రీట్మెంట్లో కనుక ఏమైనా జరిగితే మా సంబంధం లేదు అని వచ్చేసి గైస్ వాళ్ళైతే చెప్పడం జరిగింది నేను ఒక్కడేసారి ఆ మాట వినంగానే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది నేను అన్నకు ఫోన్ చేసిన నాన్నకు ఫోన్ చేసినాక ఇట్లా అంటూరు బాపు మరి ఏం చేద్దాం వేరే హాస్పిటల్కి తీసుకుపోదాం ఏం సంగతి అని నేను బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఒక పర్సన్ దాని లోపల నుంచి అయితే బయటకు వచ్చిన అనమాట డాక్టర్ దగ్గర నుంచి వచ్చి అందరికి ఇట్నే చెప్తారు ఎవరికి ఏం కాదు ఏం కాదు ట్రీట్మెంట్ చేపిరి అనేది చెప్పడం జరిగింది చెప్తే ఇక ఏం కాదు కావచ్చేమో అని నేను మళ్ళీ డాక్టర్ దాడికి పోయినా ఓకే ట్రీట్మెంట్ చేయండి అనగానే నేను పైనకి వెళ్ళినా మళ్ళీ తాత దగ్గరికి ఏం చేస్తున్నావు చూస్తా అని చెప్పేసి తాత దగ్గరికి వెళ్ళంగానే తాత వచ్చేసి అప్పటికి మొత్తం ఈ అవస్థ పడతనే ఉన్నాడు అన్నమాట నాకు ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొన్ని టెస్ట్లు చేసారు టెస్ట్ల గురించి రిసెప్షన్లో డబ్బులు కట్టినా సో మన ఈసీజీ తీసారు బ్లడ్ టెస్ట్ చేసారు అలాగే గ్లూ గ్లూకోజ్ కింద అన్నమాట అండ్ తాత వచ్చేసి అప్పటికి ఇబ్బంది పడతనే ఉన్నాడు కంటిన్యూస్గా మళ్ళీ నేను ఆ రిపోర్ట్స్ వచ్చేదాకా అయితే వెయిట్ చేసిన రిపోర్ట్స్ వచ్చాక వెయిట్ చేసి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్ వచ్చేసి ఏమని చెప్పిండట్టుగా మళ్ళీ అదే సేమ్ నేను ఇంత ముందు చెప్పిందే తాతకి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు మెయిన్ అసలు టర్మినాలజీ ఏంటి అంటే మీ ఏమైనా అయితే నాకు నా హాస్పిటల్కి సంబంధం లేదు మీరు ఒకవేళ ఉంచుకుంటూ ఉంచుకోరీ తీసుకోవాలి తీసుకోవాలి సో గ్లూకోజ్లు పెట్టి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పైన పిలిచారు తాత దగ్గరికి తాత దగ్గరికి పోగానే ఒకటి ఏమో రెండు మూడు కాయిదాలు తెచ్చిర్రు హై రిస్క్ సర్టిఫికేట్ ఒకటి డిక్లరేషన్ ఒకటి ఇంకొకటి ఏదో ఫామ్ ఉంది నాకు ఆ టెన్షన్లో పడి నాకు దాని పేరు ఏదో గుర్తుకులే అనమాట సంతకం పెట్టమని చెప్పారు సో దానిపైన నేనైతే అయితే సంతకాలు పెట్టినా సంతకాలు పెట్టేటప్పుడు నేను మొత్తం చదివిన మెడికల్ టర్మినాలజీలో కనుక మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఎమర్జెన్సీ హై రిస్క్ సర్టిఫికేటు అవి ఇవన్నీ చెప్పుకోనికి ఏదో అవి పెద్ద సర్టిఫికెట్లు ఎక్కువ ఉంటాయి బట్ యాక్చువల్ అది చెప్పానంటే ఏంటంటే మనోళ్ళకు అంటే మనం ఇంట్లో నుంచి వాళ్ళని హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళకి ఏమైనా అయితే హాస్పిటల్లా మనకు కావచ్చు అంటే వాళ్ళ డాక్టర్ కావచ్చు వాళ్ళు ఉన్న స్టాఫ్ కావచ్చు హాస్పిటల్కి కావచ్చు ఏం సంబంధం లేదు ఇక నీ బుద్ధి ఉంటే నువ్వు ట్రీట్మెంట్ చేసుకో లేకుంటే లేదు అని యాక్చువల్ అసలు ఆ కాయిదాలు అన్నమాట నేను తాతగా అసలు ఇంగ్లీష్ ఏడతా చెప్పాను ఫామ్ మొత్తం ఇంగ్లీష్లో ఉన్న తాతని ఫస్ట్ ఎల్లు ముద్రలు పెట్టించుకున్నారు సద్దనయితే సతకం అయితే పెట్టలేడు సో ఏళ్ళు ముద్రలో పెట్టించుకున్నారు కథం అయిపోయింది నేను సంతకాలు పెట్టేసిన ఆ తర్వాత ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది అనమాట అండ్ డాక్టర్ అని పిలిస్తే నేను కిందికి వెళ్ళినా గోళీలు సూదులు రాసిండు మూడు వందల యాభై రూపాయలకి ఒక సూదో నాలుగు వందల యాభై రూపాయలకి ఒక సూదో ఉన్నది సో పది సూదులు రాస్తే ఐదు రోజులకు సంబంధించిన సూదులు ప్లస్ మనకు ట్యాబ్లెట్స్ని అన్ని రాసిండు ఇంకొక పర్సన్ నాకు అక్కడ ఏమని చెప్పిండంటే అన్ని తీసుకో అన్ని తీసుకో ట్యాబ్లెట్లు సూదులు అన్ని తీసుకో అని చెప్తే అన్ని తీసుకున్నాను నేను మాకు పైసలు ఎన్ని పోయినా సరే లక్ష రూపాయలు పోనీ మూడు వందల యాభై ఏముంది తాత మనకు మంచిగా అయింది లెక్క అని చెప్పేసి అన్ని పైసలు నేను ఇచ్చేసి ట్యాబ్లెట్లు అన్ని తీసుకొని పైనకైతే పోయినా తాతడికి సో జనరల్ వార్డ్ నెంబర్ వన్లో పోయాక ఒక పర్సన్ వచ్చేసి తాతకు ఇంజక్షన్ ఇచ్చిండు ఆ ఇంజక్షన్ ఇచ్చినాక అపరాక్స్ హాఫ్ అన్ అవర్ ఏమో కొద్దిగా తాత చూస్తున్నాడు అన్నమాట అంటే ఎటు కదలకుండా ఏం చేయకుండా వస్తూనే ఉన్నాడు తర్వాత ఎట్టున్న తాత అని అడిగితే కొద్దిగా తగ్గింది అన్నాడు కొద్దిగా తగ్గింది రానగానే అడిగిన పెయిన్ తగ్గింది కదా సూజులతోనే తక్కువ అవుతుందేమో ఇక అది అను తాతకు ఫస్ట్ నుంచే కానీ మీరు బ్లాగ్లో లాగిన చూసి ఉండొచ్చు తాతకు స్మోకింగ్ అలవాటు ఉంది డ్రింకింగ్ అలవాటు అవుతుందన్నమాట సో తాతకు నేను మరీ మరీ సంజా అని చెప్పినా డాక్టర్ బెదిరించిండు నాకు ఎవరు చెప్పలేదు అయినా సరే ఇక బంద్ చేస్తారేమో ఇట్లనన్నా అని చెప్పి చెప్పిన తాత బిడిల్ తాగొద్దట మందు తాగొద్దట ఒక నాలుగైదు నెలలు అట్లయితే తక్కువ అయిపోతుందట సుదృతం తక్కువ అవుతుంది అని నేను మరీ మరీ బదిలా అంటే ఇక నొప్పి తగ్గింది అనవరకు అలా తక్కువ అవుతుంది రికవర్ అయిపోతుందేమో అని నేను అనుకున్నా అన్నట్టు నెక్స్ట్ ఇక టూ థర్టీగా ఏమో నేను కిందికి వచ్చిన డాక్టర్ని కలవడానికి డాక్టర్ ఏమని చెప్పిండంటే సెవెన్కి మనం డా నైట్ సెవెన్కి లాస్ట్ నేను ఒక రౌండ్కి అయితే వస్తా ప్రతి బెడ్ దగ్గరికి అప్పుడు తాత సిచ్యువేషన్ చూద్దాం కండిషన్ చూద్దాం ఒకవేళ బాగున్నట్లయితే నేను ఇంటికి డిశ్చార్జ్ చేసేస్తా ఒకవేళ ఏమైనా ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడనే అడ్మిట్ చేసుకున్నాం ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంటికి అయితే పంపిస్తా అన్నాడు ఈ ఒక్క మాట వినంగానే నా పానం అంటే ఇక తాతకి ఏం కాదేమో ఇక బాగున్నట్టే నో ప్రాబ్లం డిశ్చార్జ్ అవుతారు ఇంటికి తీసుకపోవచ్చు అన్నట్టునే ఉండుంటి తర్వాత ఇక నేను తాతాడి పోయినా కొద్దిసేపు కూర్చున్నా మాట్లాడినాం ఫోన్లో నా ఫోన్లోనే షార్ట్స్ చూసినాం తాత నేను కొద్దిసేపు మాట్లాడుకున్నాం చాలాసేపు ఉన్నా ఫైవ్ ఫైవ్ థర్టీ అరౌండ్ తాత ఆకలైతుంది అన్నట్టు అనమాట ఆకలి అవుతుందని అంటే నీసం ఏం తినలేదు మార్నింగ్ నుంచి సో కిందికి పోయి ఇడ్లీలు తీసుకొచ్చిన ఇడ్లీ తీసుకొస్తే తాత రెండు ఇడ్లీలు తిన్నాడు అవ్వ అవ్వకి ఇడ్లీ తిన్నది అండ్ ఇంకొక ఇడ్లీ అట్నే ఉండే ఎవరు తినలేదు అది కవర్లో పెట్టేసింది అండ్ ట్యాబ్లెట్లు వేసేది ఉండే దాని గురించి రెండు ట్యాబ్లెట్లు వేసుకోనని ఇడ్లీ తినబెట్టినా తిన్నాడు మంచిగా తిన్నాడు ఇడ్లీలు అప్పటిదాకా నో ప్రాబ్లం ఇక కవర్ అవుతారనుకున్నాం మేము గోళీలు వేసుకున్నాడు గోళీలు వేసుకున్నాక మూడు గోళీలు వేసుకున్నాను ఉంటే ఐదు ఐదు నిమిషాలు పది పది నిమిషాలు బ్రేక్ ఇచ్చి ఒక గోల్ వేసుకోరి అని చెప్పిన అనమాట సో ఒక్కొక్క ట్యాబ్లెట్ నేను ఆ చేత్తోని ఇప్పించిన తాతకు ఇప్పిస్తే తీసి వేసుకున్నాడు అప్పటిదాకా ఓకే మరి ఇక సాయంత్రం పూట మనం వీడియోస్ తీస్తాం కాబట్టి అవ అక్కనే ఉంది సో తాత మరి వీడియో దేనికి వెళ్ళమంటావా నువ్వు ఓకే కదా అంటే ఆ ఏడుటికి ఇంటికి పోదాంరా నువ్వు అప్పటిదాకా నేను ఇంటికి వచ్చేదాకా పర్ఫెక్ట్ ఎట్లా అంటే ఇక నేను ఓకే రే ఇంటికి ఇంటికి పోదాం సాయంత్రం ఆటనే ఉండే నేను మురుచుకున్నా మురుచుకుంటే ఇంటికి వచ్చిన వీడియో షూట్ చేసినా వీడియో షూట్ చేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళినా రిటర్న్ వెళ్ళి హాస్పిటల్ సెవెన్కి డాక్టర్ పైనకొస్తా అన్నాడు కదా అని చెప్పేసి నేను అక్కడ కింద అయితే కూర్చున్నాను డాక్టర్ గురించి వెయిట్ చేసుకుంటూ ఉన్నా అన్నట్టు డాక్టర్ కిందనే ఉన్నాడు పైన అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు అతని కంపౌండరా అసలు బయట పందులు కాస్త ఎవరో తెలియదు కానీ అవ దగ్గరికి వెళ్ళి అవ కొద్దే ఉంది పైన అవ దగ్గర ఒక చిన్న ఫోన్ ఉందన్నమాట అవ దగ్గరికి వెళ్ళి ఏమంటారట ఈసి తీసిండట తీసి మీరు తీసుకపోరి నువ్వు నాకు సంబంధం లేదు ఏమైనా అయితే నువ్వు అంటారట అంటే అసలు ఎట్లా తీసుకపోతుంది అవ ఒకసారి మీరే ఒకసారి ఆలోచించండి నువ్వు అంటారట ఆ విషయం కింద నాకు తెలియదు అవ్వ నాకు ఫోన్ చేసి ఏమని చెప్పిందంటే అరే ఇట్లా తీసుకుపోరు అని అంటుర్రా మొత్తం బెదిరిత్తురు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతే లేదురా అది ఇది అని అవ చెప్పింది నేను సడన్ కిందికి అని టక్న పైన కూరకేవారు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు మొత్తం అక్కడ సీన్ క్రియేట్ అయ్యి ఉందన్నమాట తాత మొత్తం ఇట్లా చెమటలు పట్టినాడు భయపడుతుండు నేను ఒక్కసారి నాకే జల్లు ఇక అక్కడ కండిషన్ ఉన్న పేషెంట్ కి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఒక ఆయన వచ్చిండు ఆయన డాక్టర్ ఎవరో తెలియదు ఆయన ఏమంటున్నా అంటే ఏమైనా జరుగుతా మాకు సంబంధం లేదు ఈసీజీ తేడా కొడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోతా ఎట్ తీసుకో మాకు సంబంధం లేదా అంటున్నాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ కండిషన్ ఉన్న మనం అంటే మనకేం కాదు ఆ కండిషన్ ఉన్న పేషెంట్ ఏ సిచ్యువేషన్ ఉంటాడో మీరు అర్థం చేసుకోండి సో ఇక అయినా ఇక అసలు పట్టుకొని ఎవరు రాలేదు గైస్ నేను కారు పార్కింగ్లో ఉంటే కార్ తెచ్చి హాస్పిటల్ ముగ్గురు పెట్టేవారికి ఇద్దరు ముగ్గురు వచ్చి మా తాతని తీసుకొచ్చి బయట ఇచ్చిపోయారు అంటే స్ట్రెచ్చర్ మీద పెట్టి కింద తీసుకొచ్చి ఇచ్చిపెట్టిపోయారు సో ఆ హాస్పిటల్ నాకు తెలిసిన ఒక ఆయన సీనన్న ఉన్నాడు ఇంకొక ఆయన అన్నమాట అనమాట అన్న లేడు సీనన్న వచ్చేసి హెల్ప్ అయితే చేసిండు లోపల కూర్చోబెట్టడం కోసం అండ్ ఇంకొక ఆయన ఎవరో కాంపౌండర్ ఉండే ఆయన ఆ కార్లో కూర్చున్న పెట్టి మా పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోయారు అనమాట సో అప్పటికే నాకు తెలిసి తాత చాలా భయపడ్డట్టున్నాడు ఏ హాస్పిటల్ అయినా సరే అది ఎంత చీప్ హాస్పిటల్ అయినా సరే ఏ హాస్పిటల్ అయినా సరే మరి ఇంత చీప్గా బిహేవ్ అయితే వేయరు ఎట్లా అంటే ఇక మాకు సంబంధం లేదు మీరు హాస్పిటల్కి వెళ్ళిపోర్రీ రెండు నిమిషాల అలా ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోర్రీ అన్నట్టుగా అయితే బయటకు పంపించేశారు సో ఇది ఇదంతే అసలు మీకు షేర్ చేయాలి అనుకుంటే ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాతో జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కడ జరుగుతుందో అని చెప్పేసి నేనైతే ఇదంతా షేర్ చేస్తున్నాను మీకు ఆ తర్వాత నేను ఘోరంగా భయపడిపోయినా నేను ఇంత స్ట్రాంగ్ నేను అసలు నేను ఎక్కడ ఏం గాను అని అనుకున్నాను నేను అప్పటిదాకా నేను ఎట్లా భయపడిపోయినా అంటే నేను ఘోరంగా ఏడ్చిన గైస్ మా అవ్వ నాకు ధైర్యం చెప్పింది బాబమ్మ ఆ తర్వాత నేను అన్నకు నాన్నకు ఫోన్ చేసిన అప్పటికే టైం వచ్చేసి గాయ సెవెన్ థర్టీ అవుతుంది నైట్ సెవెన్ థర్టీకి నేను ఎటు తీసుకుపోవాలి ఏం చేయాలి నేను అప్పుడు నువ్వు సెవెన్ థర్టీ దాకా నీకు నార్మల్గానే ఉన్నాడు నార్మల్గా ఒక వంద మంది అడి హాస్పిటల్ తాత ఓకేనా గాయస్ ఇంటికి పంపిస్తారా లేదా ఇంటికి పంపితారా లేదా ఓకేనా ఏమైనా ప్రాబ్లమా సీరియస్ అంటే ఏం కాదు ఉంటే వాళ్ళు మంది వస్తారు హాస్పిటల్కి ఏం కాదని చెప్పారు ప్రతి ఒక్కరు సో ఇక సెవెన్ థర్టీకి అన్న నాన్న వస్తే మన కరీంనగర్ దగ్గర ఉన్న ఒక స్థల్మెడ మెడికల్ కాలేజ్ అయితుందనమాట గవర్నమెంట్ హాస్పిటల్ సో అక్కడికి అయితే మాకు తెలిసిన ఒక అక్కత ఉన్నాడని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాము ఎంత ఎమర్జెన్సీలో తీసుకెళ్ళినామో గాయస్ ఆ రోజు రాత్రి మాకైతే తెలుసు అక్కడ అక్కడ తీసుకెళ్ళినాక వాళ్ళు వచ్చేసి అడ్మిట్ చేసుకోరు వీళ్ళు ఈ సుశ్రుత హాస్పిటల్ అంటే మురళీకృష్ణ హాస్పిటల్లో ఏవైతే ఈసీజీలు తీసిర్రో ఏవైతే రిపోర్ట్స్ చూసిరో వీళ్ళందరి ఏమో తేడా వచ్చింది తేడా వచ్చిందని పంపిస్తున్నాం తేడా వచ్చింది తేడా వచ్చింది అన్నారు కదా అక్కడ వాళ్ళు రిపోర్ట్స్ చూసిన తర్వాత మార్నింగ్ తీసిన ఈసీజీ ఈవినింగ్ తీసిన ఇచ్చేది సేమే ఉంది కదా అని చెప్పారు అసలు వీళ్ళకి వాళ్ళ ఏం కనవడ్డది వాళ్ళు ఇంకా హై క్వాలిఫైడ్ అనుకుంటే వాళ్ళకి ఏం కనవలేదు నాకు అర్థం కాలేదు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈసీజీ తీసి రెండు మూడు సార్లు ఆ తర్వాత ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట అనమాట అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ వేసేసరికి కావచ్చు ఏమో తాత మొత్తం ఇట్లా డౌన్ అయిపోయిండు అప్పటికే చెమటలు రావడం స్టార్ట్ అయిపోయింది ఇక చాలా ఘోరంగా అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే ఒకే ఒక్కటి ఏంటంటే నువ్వు కూర్చుంటా నువ్వు కూర్చుంటా కూర్చుంటా అన్నాడు ఫైవ్ థర్టీకి నేను ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి ఇడ్లీలో ఏమో తిన్నాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వాటర్ తాగిస్తే వాటర్ తాగిండు అండ్ ఇక ప్రాసెస్ అనేది క కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది నెక్స్ట్ ఆ తర్వాత మన అవి ఏదో బాక్స్ తెచ్చారు దాంట్లో బీపీన డౌన్ చేసేది పల్స్ పడిపోతుంది పల్స్ పడిపోతుందని చెప్పారు అనమాట సో ఆ తర్వాత మన ఏం చేసారంటే ఆ రీడింగ్ మొత్తం చూసుకుంటా చూసుకుంటా కూర్చున్నారు పల్స్ పడిపోతుందని చెప్పేసి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు ఏదో ఆక్సిజన్ నుంచి ఇప్పురని చెప్పారు నెక్స్ట్ ఇక లాస్ట్ ప్రొసీజర్ ఏం చెప్పారంటే పల్స్ పడిపోతున్నాయి కాబట్టి ఏదో పైప్ పెడతాం గుట్టం పెడతాం లోపల ఆ గుట్టంతో శ్వాస తీసుకోవాలి ఐసీయూలు ఉండాలి అటుంటే పర్ డే ట్వంటీ అయితే అంటే ఎంత ఖర్చు అయినా సరే మాకు తాత బాగున్నది లెక్క అని చెప్పినాము నెక్స్ట్ ఇక పైసలు తీసుకురావాలి అక్కడ క్రెడిట్ కార్డులు మనం ఇవి ఏం యాక్సెప్ట్ చేయరు ఫోన్పేకినా క్యాషే కావాలంటే ఇక క్యాష్ తీసుకురావాలని గైస్ క్యాష్ తీసుకొని మళ్ళీ రిటర్న్ హాస్పిటల్ వచ్చేసరికి ఇక ఇక అయిపోయింది అప్పటిదాక ఏం లేకుండే అసలు మెయిన్ మాకు ఒకవేళ మార్నింగే ఆ సుశ్రుత హాస్పిటల్ మేమైతే ఫస్ట్ పోయినామో వాళ్ళు చెప్పు ఉంటే మాతోని ఇట్లా మాతోని కాదు ఏమైనా ఎమర్జెన్సీ అయితే మేము పట్టుకోము మేము ఎలా కొడతాం బయటకు అసలు ఇక మాకు సంబంధమే లేదు అని అంటాం అని కనుక మాకు తెలిసి ఉంటాము డైరెక్ట్ హైదరాబాద్ హై కరీంనగర్ ఇంకెక్కడికైనా తీసుకెళ్లే వాళ్ళం ఇక్కడ ఇక్కడ అయితే బతుకుతాడో అనే కాడికి తీసుకోకపోయేవాళ్ళము బట్ ఎట్ ద ఎండ్ టైంలో సెవెన్ థర్టీకి ఈ టైంలో ఇట్లా మీకు అదైతుంది మీకు ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అన్న తర్వాతగా ఏం చేయలేకపోయినాం అసలు అసలు మే ఎట్నోకట్లా బతికించుకుంటే వాళ్ళము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం లేకుండా అయిపోయింది చేతల మార్నింగ్ నుంచి ఆ రోజు మొత్తం తాతతోనే ఉన్నాం మార్నింగ్ తీసుకెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు అంత ఫైవ్ థర్టీకి ఇడ్లీ తినిపించేటప్పుడు బాగానే ఉన్నాడు ఒక్కడేసారి ఇట్లా బిహేవ్ చేసేసరికి వాళ్ళు మొత్తం తీసుకోరు తీసుకోరా అంటే వాళ్ళకు భయపడ్డా లేకుంటే ఈ జర్నీలో ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళే మన సల్మేడ వెళ్ళే టైంలో మధ్యలో భయపడ్డా ఏమైందో తెలియదు కానీ ఈ అక్కనైతే గాయస్ అయిపోయింది నేను మెయిన్లీ అసలు వీడియో పెట్టా అనుకున్నా బట్ ఇలానే చాలామంది జరుగుతుందని చెప్పేసి నాకు తెలిసిన వేరే యూట్యూబర్ అన్న అతను ఉన్నాడనమాట ఆయనతో మాట్లాడితే చెప్పిండు ఆయన డెడికేటెడ్ దీనిపైన వీడియోనే చేసిండు ప్రైవేట్ హాస్పిటల్ స్కామ్స్ అని చెప్పేసి సో ఆ అన్న ఎప్పుట్లనే నేను వీడియో అయితే షూట్ చేద్దాం అన్నట్టుగా ఆ పర్పస్లో వచ్చిన వీడియో అయితే గాస్ మీద తీసుకొచ్చిన మాతోని మా ఫ్యామిలీతో జరిగిన సంఘటన ఏదైతుందో మీతోనైతే గాయస్ జరగకూడదు అందుకోసమే నేను వీడియో పోస్ట్ చేస్తున్నా సో ఈ వీడియోని మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారా లేకుంటే మీ రిలేటివ్స్కి చెప్తారా మీరు ఫోన్ చేసి మీ ఇష్టం గాయస్ సో సేఫ్టీగా అయితే ఉండండి ఏ హాస్పిటల్ పైన అయితే మీకు నమ్మకం ఉంటుందో ఏ హాస్పిటల్ పైన అయితే మీ వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ రికవర్ అయ్యి వచ్చిర్రో ఏ హాస్పిటల్ గురించి అయితే మీరు మంచి టాక్ వింటుర్రో దాంట్లోకి మాత్రమే వెళ్ళండి దేంట్లోకి వెళ్ళినా సరే ఒక పది మందిని అడగండి అసలు అంతా గాయస్ ఎట్లయిందంటే చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది పరిస్థితి ఇట్లా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు మొత్తం అసలు వన్ పర్సెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇది వచ్చేసి గాయస్ మాకే కాదు మీకు కూడా ఒక లెసన్ లెక్క ఉండాలి సో ఇంతే గైస్ మళ్ళీ కలుద్దాం